क्लामरदरम विष्णु शिशिवर्धम चतुर्भुजम प्रसन्नवदनम जय सर्वज्ञो प्रशांते ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी स्पिरिचुअल चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ తేదీలలో పుట్టిన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు అదృష్టవంతులు అవుతారండి అంటే తల్లిదండ్రులకు గనక నేను చెప్పిన తేదీలలో గనక వాళ్ళు జన్మించినట్టయితే వాళ్ళ పిల్లలు కోటీశ్వరుల జావితాలకు చెందుతారు అంటే ఈ తేదీలలో పుట్టిన వారి పిల్లలు అదృష్టవంతులు అవుతారండి దాంట్లో వాళ్ళ నాన్నగారు జన్మించని వాళ్ళ మదరు జన్మించని ఇద్దరు కూడా ఎవరికి ఇద్దరిలో ఎవరు జన్మించినా కూడా అదృష్టవంతులు అవుతారండి పిల్లలు అందులో భాగంగా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను అంటే పిల్లలకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందండి చదువు బాగా చదువుకోగలుగుతారు సరస్వతి పుత్రిక కానీ పుత్రుడు కానీ మీకు పుట్టినటువంటి పిల్లలు ఎందుకంటే జ్ఞాన సముపార్జన ఎక్కువగా ఉంటుంది త్వరగా విషయాన్ని వాళ్ళు మైండ్లోకి తీసుకొచ్చుకొని కరెక్ట్గా దాన్ని వినియోగించుకోగలుగుతారు అలాంటి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నేను చెప్తానండి ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీ తల్లి అంటే తల్లిదండ్రులు కనుక పుట్టినట్టు జన్మించినట్టయితే వాళ్లకు సంక్రమించిన సంతానం కోటీశ్వరులు అవుతారండి దాంట్లో భాగంగా 6, 15, 24 తేదీలలో పుట్టిన వారు తప్పకుండా వాళ్ళ పిల్లలు అదృష్టవంతులు అవుతారండి 9, 18, 27 తేదీలలో పుట్టిన వారి యొక్క పిల్లలు అదృష్టవంతులు అవుతారు 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన వారి యొక్క పిల్లలు అదృష్టవంతులు అవుతారు 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా 8, 17, 26 ఈ తేదీలలో పుట్టిన యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా వాళ్ళ పిల్లలకి కూడా యొక్క బర్త్ నంబరు మరియు డెస్టిన్ నంబర్ అని ఉంటుందండి బర్త్ నంబర్ అంటే మనం పుట్టిన నంబరు డెస్టిన్ నంబర్ అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేసి ప్లస్ చేస్తే వచ్చేసి డెస్టినీ ఈ బర్త్ నంబరు డెస్టిన్ నంబర్ యొక్క ప్రభావం వీళ్ళ యొక్క తల్లిదండ్రుల బర్త్ నంబర్ల మీద మిత్ర సంఖ్యలుగా ప్రభావం చూపెడుతున్నాయా శత్రు సంఖ్యలు అవుతున్నాయా ఒకవేళ శత్రు సంఖ్యలు అయ్యాయనుకోండి వాళ్ళ పిల్లలు అదృష్టవంతులు కాలేరు అదేవిధంగా మిత్ర సంఖ్యలుగా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు కోటీశ్వరుల వర్గానికి చెందిన వారు అవుతారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకోగలిగితే తప్పకుండా మనం సరి చేసుకోవచ్చు అండి ఒకవేళ వాళ్ళకు శత్రు సంఖ్యలలో కనుక వాళ్ళ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ యొక్క పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి తల్లిదండ్రులకు రిలేటెడ్గా పేరు పెట్టినామంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు తప్పకుండా వాళ్ళు పాటిస్తారండి అది వృద్ధులే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు మిడిల్ వాళ్ళే కానీ ఎవరైనా కూడా పిల్లలు వాళ్ళ మాట వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండి మీ పిల్లల గురించి మీ గురించి మీరు పూర్తి సవివరంగా మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని మరి కనుక మీరు మమ్మల్ని సంప్రదించినట్టయితే తప్పకుండా మీ పిల్లలకి మీకు గల వ్యత్యాసము మీ యొక్క బర్త్ నెంబరు డెస్టిన్ నెంబర్కు మిత్ర సంఖ్యలుగా ఉన్నాయా లేదా చూసి మీ యొక్క పిల్లలై మీ రాశి నక్షత్రము లగ్నము వీటి యొక్క గ్రహ కుండలి వాటి యొక్క స్వభావాలు ఉచ్చనీచ స్వభావాలు అన్నీ కూడా పరిశీలన చేసి మీ పేరులో మంచి మార్పు వచ్చే విధంగా కరెక్షన్ అనేది కూడా ఇవ్వగలనని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ధన్యవాదాలు